వరల్డ్ కప్ కు సమయం దగ్గర పడింది ఈ క్రమంలో కివిస్ ను ఓడించిన టీమిండియా ముందుగా ఫైనల్లో అడుగుపెట్టగా సౌత్ ఆఫ్రికాపై థ్రిల్లింగ్ విక్టరీతో ఆస్ట్రేలియా కూడా ఫైనల్లోకి దూసుకొచ్చింది అయితే ఆస్ట్రేలియా ఇంకా అంత బలంగా కనిపించడం లేదని టీమిండియా లెజెండ్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు సౌత్ ఆఫ్రికాపై థ్రిల్లింగ్ విక్టరీ చూసిన తర్వాత ఇంకా ఆసిస్ తమ బెస్ట్ క్రికెట్ ఆడటం లేదని గంభీర్ అన్నాడు సఫారీలపై రెండు వందల పదమూడు పరుగుల చేజ్ను ఆసిస్ తలకు మించిన భారంగా మార్చుకుంది ట్రావెస్ హెడ్ అరవై ఎనిమిది డేవిడ్ వార్నర్ ఇరవై తొమ్మిది ఇచ్చినా మంచి ఆరంభాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయింది చివరిలో మిచిల్ స్టార్క్ ప్యాట్ కామెంట్స్ పట్టుదలగా ఆడి ఎనిమిదవ వికెట్కు ఇరవై రెండు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఈ విజయంపై మాట్లాడిన గంభీర్ సెమీఫైనల్లో ఆసీస్ జట్టు తమ బెస్ట్ ఆట తీరు కనబరిచిందని నేను అనుకోవడం లేదు వాళ్ళు ఇంకా చాలా బలహీనంగానే కనిపిస్తున్నారు అని తేల్చి చెప్పాడు అయితే నాకౌట్ మ్యాచ్లు గెలవటం ఎలాగో ఆసీస్కు బాగా తెలుసు కాబట్టి ఫైనల్లో గెలవాలంటే భారత జట్టు ఖచ్చితంగా తమ బెస్ట్ ఆటను కనబరచాల్సిందే ఈ లీగ్లో పది మ్యాచ్లో భారత్ తమ ఏ గేమ్ ఆడింది అహ్మదాబాద్లో ఆసీస్ను ఎదుర్కొనే సమయంలో భారత్ ఫుల్ కాన్ఫిడెంట్గా ఉంటుందని ఖచ్చితంగా చెప్తా అని గంభీర్ పేర్కొన్నాడు